కార్మిక సంక్షేమాన్ని కేంద్రం పూర్తిగా మర్చిపోయిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. హనుమకొండలో కార్మిక యుద్ధభేరి మహాసభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు భాజపా సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆక్షేపించారు. మోదీ హయాంలో రూపాయి సిపాయి విలువ పడిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని కాళేశ్వరం మోటార్లన్నీ మనం బీహెచ్ఎల్కే ఇచ్చినాం. ఎన్టీపీసీ లాగా మనం కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లాలో కడితే మనం కాంట్రాక్టర్లకు ఇయ్యలే, బీహెచ్ఎల్కి ఇచ్చి మనం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే ప్రయత్నం చేసినాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తా ఉంది. రైళ్లమ్ముడు, రైల్వే స్టేషన్ల అమ్ముడు, ఎల్ఐసి నమ్ముడు, కార్మికుల పని భారాన్ని పెంచుడు, 12 గంటలు పనిచేసే విధంగా నిబంధనలు సరళించుడు, ఇలా కేంద్రంలో ఉండే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. చెమటోడ్చే కార్మికుడి గురించి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకున్న పాపాన బోలే. 1,00,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తా ఉంది. కార్మికుల గురించి ఆలోచిస్తలేదు. మీరు పిల్లల్ని చదివించండి. కార్మికుల పిల్లలు డాక్టర్ అయితే ఆ కార్మికుడి మనసు ఉప్పొంగుతుంది. ఆటో డ్రైవర్ కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత ఆనందం ఉంటుందో అది మాటల్లో వెలకట్టలేంది, మాటల్లో చెప్పలేంది.